వాయిస్ వస్తుందో చూసుకో. నేను న్యాయం కోసం చెప్తున్నా, నేను ఏది ఉన్నా కానీ న్యాయబద్ధంగా నేను మాట్లాడుతున్నాను. నేను పవన్ కళ్యాణ్ అభిమాని కాదు, జూనియర్ ఎన్టీఆర్, నేను ఎన్టీ రామారావు గారి వీర అభిమాని, చిరంజీవి గారు అభిమాని. నేను ఫోన్ ఎత్తకపోవడం కాదు, నేను ఇప్పుడు ఇంటర్వ్యూలో, ఇప్పుడు కూడా ఇంటర్వ్యూలో ఉన్నా, ఫోన్ ఎత్తి చెప్పి పెట్టేసి ఇంటర్వ్యూ ఇస్తున్నా. ఇది ఒక కొత్త స్టైల్. అంటది శ్రీరెడ్డి అంటది, అప్పుడు ఆ బిడ్డ అనకపోతే ఎట్లాగా అనాలి, కేసు పెట్టనింది. నేను కూడా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో నేను కూడా పెట్టాను, కేసు పెట్టాను, జరుగుతూ ఉంది. మీకు ఎందుకు సార్, మీరు హ్యాపీగా ఉండండి. ఎంత మీ వయసు ఎంత? నేనా? అవును, నేను సినిమా సబ్జెక్ట్లో ఉన్నప్పుడు స్విచ్ ఆఫ్ కాదు, సిమ్మే పక్కకు పెడతాను. ఏంటి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఆ అమ్మాయి నెంబరా? నా దగ్గర లేదమ్మా, నా దగ్గర వేరే వాళ్ళు ఇచ్చారు, అయిపోయింది. ఇప్పుడు మీకు ఇచ్చి నేను ఆ అమ్మాయితో, నేను ఆ అమ్మాయి నా మీద కేసు పెట్టినా, నేను కేసు పెట్టాను నిన్న, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం చెప్పు. బాబు ఇప్పుడు ఇప్పుడు నేను ఏంటి, నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు ముందు. పవన్ కళ్యాణ్ నెంబర్ నా దగ్గర లేదమ్మా. ఓకేనా? ఏం పని చేస్తున్నావు? వ్యవసాయం. ముందు పొలం పండించు. జై జవాన్ జై కిషాన్ అన్నారు. జై కిషాన్ అంటే ఏంటి? నవ్వుతావేంటయ్యా చెప్పు. మనకనద్దు, నీకు తెలియదని చెప్పు. మనకని నన్ను ఎందుకు కలుపుతావు? ఏ ఊరు మీది? ఏ ఊరు? వరంగల్. తెలంగాణ బిడ్డ కదా నువ్వు, తెలంగాణనా నీది? వరంగల్లో ఎక్కడ చెప్పు, నీ లాంగ్వేజ్ నాకు అర్థమైంది. ఎక్కడ వరంగల్? నా ఫ్రెండ్స్ ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎక్కడ? ఏదా? కమలాపూర్ మండల. ఓకే ఓకే. ఏం లేదు, పొలం దున్నే వాళ్ళు ముందు ఇది నేర్చుకోండి. జై జవాన్ అంటే మన భారతదేశ సరిహద్దుల్లో మిలిటరీ వాళ్ళు మనల్ని కాపాడుకునే వాళ్ళని జై జవాన్ అంటాం. జై కిషాన్ అంటే పంటలు పండించే రైతన్నలు, కిషాన్. అందువల్ల మన భారతదేశానికి రెండు కళ్ళు, ఒకటి జవాన్ అయితే ఒకటి రైతన్న. రైతన్న బిడ్డగా ఉండి మీరు పవన్ కళ్యాణ్ నెంబర్ ఇవ్వండి, శ్రీరెడ్డి నెంబర్ ఇవ్వండి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గౌరవించు, శ్రీరెడ్డిని గౌరవించు, లేదా దూషించేటప్పుడు అందరూ కలిసి దూషించండి. శ్రీరెడ్డి అనే అమ్మాయి పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారిని తిట్టడం నాకు బాధేసింది, నేను బాధపడుతున్నాను. కానీ ఊరికే మీరు నాకు 4 రోజులు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారంటే, నీ నువ్వు చేస్తావని నేను ఏమన్నా, నిన్ను చేయమని నేను చెప్పానా? తప్పు కదా. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ అభిమానులు, మీరు కూడా అలా మాట్లాడే 4 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసుకున్నావు నన్ను అడిగితే తప్పు కదా నాన్న. నేను సినిమాలు చేసుకునేవాడిని, ఎప్పుడు నెంబర్ ఇచ్చానో మీకు ఆ అమ్మాయి శ్రీరెడ్డిని నాకు ఫోన్ చేసి లైవ్లో కూర్చో మాట్లాడదాం, ప్రజల ముందు మాట్లాడదాం అన్నాను. ఇప్పుడు నాకు ఫోన్ చేసి 4 రోజులు ఫోన్ ఎందుకు ఎత్తలేదంటే నేను ఏం చెప్పాలి? నీ దగ్గర ఏమన్నా గులాంగిరింగ్ చేస్తున్నానా? తప్పు కదా నాన్న. ఎంత నీ వయసు ఎంత? 28. పెళ్ళైందా? ఎంతమంది పిల్లలు? కొడుకుని బాగా చదివించుకున్నానా? బాగా చదివించు, లేదా ఫ్యాన్స్ పేరు మీద మటర్లు చేసే పనులు చేయించొద్దండి. బాగా చదువుకుంటే ఉద్యోగం చేసి మీకు రేపు పట్టిడి అన్నం పెట్టే విధంగా బిడ్డల్ని పెంచండి. హీరోలను గౌరవిద్దాం. పవన్ కళ్యాణ్ అంటే నాకు గౌరవమే, జూనియర్ ఎన్టీఆర్ అన్న గౌరవమే, అందరూ గౌరవమే. కానీ ఊరికే మీరు పూసుకొని పవన్ కళ్యాణ్ అభిమాని వేసుకోండి ఇంక 4 మాటలు అనే విధంగా మీరు నన్ను రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. మీరు రెచ్చగొడితే నేను రెచ్చిపోయాను కాదు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా నాకు ఇష్టం, అతను మంచి చేస్తున్నాడు, మంచోడు అంటా నేను. అంతేనా? జూనియర్ ఎన్టీఆర్ మంచి డైలాగు ఆర్టిస్టు, మంచి బాగా చెప్తాడు, మంచి ఆర్టిస్ట్ అని చెప్తా. ఓకేనా?
హలో, అది నాకు ఎవరిని ఎక్కడ గౌరవించాలో నాకు బాగా తెలుసు. మీరేం నాకు 4 రోజులుగా ట్రై చేయొద్దండి. ఏదన్నా ఉందనుకోండి, చక్కగా మీ పనులు మీరు చూసుకొని మీ అభిమానాన్ని మీరు చాటి చెప్పుకోండి. పవన్ కళ్యాణ్ మీ ఊరు వచ్చినప్పుడు కత్తితో బాగా బొట్టన వేలు కాడ బాగా పెట్టి కోసి బొట్టు పెట్టండి. జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఇంకొక బొట్టన వేలు ఖాళీగా ఉంటే వాళ్ళు కోస్తారు అభిమానులు. ఏందయ్యా ఇవన్నీ, నాకు ఇట్ట చెప్పద్దు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా మంచిగా ఉంటున్నారు. చెప్పమ్మా. బాబు ఏం చెప్పవయ్యా అంటే మాట్లాడి మాట్లాడి అంటావు. చెప్పు చెప్పయ్యా. అరే చెప్పవయ్యా అంటే నాకు టైం వేరే ఆఫీసులో ఉన్నా చెప్పు. ఏంటిది, నేను ఫోన్ చేస్తే ఎత్తాలంటే నువ్వు, నేను బాత్రూంలో ఉంటే కూడా ఎత్తాల నీ ఫోన్. చెప్పేది వినవయ్యా అంటే మీరు అభిమానం ఉండండి అయ్యా. మీరు కూడా అలా చేస్తారంటే, శ్రీరెడ్డి గురించి నేను మాట్లాడుతున్నాను. దేనికి ఆ అమ్మాయి ప్రజలను అంతా తిడుతుంది, పవన్ కళ్యాణ్ని తిట్టిన దానికే మీరు ఫీల్ అవుతున్నారు కదా. ఈ అమ్మాయి అరే నేను ఇష్టం లేని వాళ్ళంతా నా కడ్రాయిలు ఉత్తుకోండి బ్రాలు ఉత్తుకోండి అంటే నీకు బాధ లేదయ్యా? బాధ లేదా? సరే తీ అంటావు. మీరు కేవలం అభిమానం గురించే ఆలోచిద్దండి. పవన్ కళ్యాణ్ మీకు ఇట్లా చెప్పాడు అభిమానం గురించే మాట్లాడడం. వ్యక్తిగతంగా మగవాళ్ళని తిట్టినప్పుడు మీరు ఎవరు రియాక్ట్ అవ్వరు. మా పవన్ కళ్యాణ్ తిడితే మీరు రియాక్ట్, మిమ్మల్ని తిడితే మీరు ఎందుకు అవ్వట్లేదు నాకు అర్థం కాలేదు. ఆ అమ్మాయి రేపు బాడుకోళ్ళు లంజా కొడకలానే అంటుంది. ఆ అమ్మాయిని నేను బ్రోకర్ను కాదు. ఓకే పెట్టే ఫోన్ పెట్టే. ఇలా ఉన్నారు వాళ్ళు. ఆ అమ్మాయి నంబర్ అడిగింది, నేనేమన్నా బ్రోకర్నా తమ్ముడు?